హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు వీడియోలో మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మీకు కూడా 100% పక్కాగా నచ్చుతాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇది మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ కూడా 2 పీసులు అయితే డివైడ్ చేశారు. ఇది కలర్ చూసుకుంటే డార్క్ మెజెంటా కలర్, అంటే చంద్రగంటి కలర్ అంటారు చూడండి. సో అదన్నమాట, కలర్ అయితే చాలా బాగుంది, చాలా బ్రైట్గా అయితే కనపడుతుంది. దీనిపైన వర్క్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్స్లో అయితే వచ్చింది. గ్రీన్, సిల్వర్, ఎల్లో, గోల్డ్ కలర్ అయితే మిక్సింగ్ అయితే వచ్చింది కదా. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 1 పార్ట్కి వచ్చేసి బ్యాక్ నెక్, అలాగే 1 హ్యాండ్ అయితే ఇచ్చేసారు. హ్యాండ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు, చాలా హెవీగా అయితే ఉంది. ఇది డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది ఫ్రెండ్స్. స్టోన్స్ కూడా చాలా ఎక్కువ అయితే స్టిక్ చేశారు. సైడ్స్ని ఖర్చు వేసుకోవడానికి ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇంత అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కలర్ ఏంటి అంటే పిక్లో కంటే రియల్గా అయితే ఇంకా డార్క్ కలర్లోకి అయితే వచ్చింది. పిక్ అనేది సైడ్ని షేర్ చేస్తాను చూడండి. పిక్లో కంటే కూడా రియల్గా అయితే మనకి గ్రీన్ కానివ్వండి, ఈ మెజెంటా కలర్ కానివ్వండి, చాలా డార్క్ కలర్లో అయితే వచ్చింది. దీని ప్రైస్ చూసుకుంటే 379 అయితే ఉంది కదా. కింద డెలివరీ ఛార్జ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫైనల్గా మనకి 450 అయితే ఈ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు మల్టీ కలర్స్లో బ్లౌజ్ కావాలి అనిపిస్తే ఎవరైనా 100% పక్కగా ట్రై చేయొచ్చు. ఇది న్యూ డిజైన్ కాబట్టి ఫాస్ట్గా మెజర్మెంట్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ లెంగ్త్ చూసుకుంటే 17.5 అయితే వచ్చింది. అండ్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. సో ఇది చూసుకుంటే 7 వరకు అయితే ఇచ్చారు. 7 అయితే చాలా ఎక్కువ అనమాట, ఎవరికైనా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాండ్ వర్క్, హ్యాండ్ లెంగ్త్ చూసుకున్నట్లయితే ఇది అయితే ఎంతవరకు వచ్చింది అంటే కరెక్ట్గా మనకి 10 వరకు అయితే వచ్చినట్టుంది చూడండి. 10 వరకు అయితే వచ్చింది. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి లెంగ్త్ ఎంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అంటే మగ్గం వర్క్ అయితే మనకి ఫెసిలిటీ అయితే ఉండదు. ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి కొంచెం షార్ట్గా కావాలి అనిపిస్తే షార్ట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ వర్క్ హ్యాండ్ ఫుల్గా వస్తుందా లేదా అని అయితే చూస్తున్నాను. ఇది అయితే కరెక్ట్గా మనకి 11.5 అయితే వచ్చింది. 11.5 అయితే ఎవరికైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ డిజైన్ అనమాట. సో ఫ్రంట్ వర్క్ చూసుకుంటే కరెక్ట్గా 9 వరకు అయితే వచ్చింది. జస్ట్ హ్యాండ్కి ఈ విధంగా పెట్టుకునేది చూపిస్తున్నాను. జస్ట్ వావ్ అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇలా మల్టీ కలర్స్లో ఉన్న బ్లౌజ్ తీసుకున్నా కానీ మనకి చాలా శారీస్కి అయితే మ్యాచింగ్ చేసుకోవచ్చు. గ్రీన్ శారీకి, ఎల్లో శారీకి, సిల్వర్ ప్లెయిన్ శారీస్కి కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే మాత్రం ఎవరూ మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్లో అయితే ఉంటుంది. ఇవేంటి అంటే ఎప్పుడు చూపించేట్టు ఒకే కలర్ బ్లౌజ్ పీస్ పైన సిల్వర్ లేదా గోల్డ్ ఇవే ఎక్కువ చూపిస్తూ ఉంటాను కదా. ఈ వీడియో అంతా కూడా ఈ విధంగా మల్టీ కలర్స్లో వచ్చినటువంటి బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్న బ్లౌజెస్ కూడా చాలా రేర్గా అయితే దొరుకుతాయి. ఇదే అయితే చూడండి, డార్క్ పిస్తా గ్రీన్ కలర్ పైన ఈ విధంగా రామా బ్లూ కలర్లో అయితే వర్క్ అంతా కూడా వచ్చింది. రామా బ్లూ, సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ కూడా మిక్సింగ్ అయితే ఉంది. ఇది ఏంటంటే ఒక శారీ కోసం అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. శారీ పిక్ కూడా సైడ్ని షేర్ చేస్తాను. కాకపోతే ఇందులో ఎక్కడ ఒక స్టోన్ కానీ ఒక సీక్వెన్ కానీ ఏమీ లేదు. ఫుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట. మనకి ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అనిపిస్తే మనకి స్టార్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఈ మిడిల్లో ఒక వైట్ స్టోన్ స్టిక్ చేసుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. వర్క్ అయితే చాలా హెవీగా అయితే ఇచ్చారు. స్టోన్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని అయితే అనిపించింది. బ్యాక్ నెక్ అయితే వర్క్ అయితే చాలా హెవీగా అయితే ఇచ్చారు. ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ కూడా ఫుల్ హెవీ అన్నమాట చూడండి, చాలా గ్రాండ్గా అయితే ఇచ్చున్నారు. స్టోన్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. మనకి ఫ్లవర్స్ అదేవిధంగా పీకాక్ డిజైన్ అనమాట. హ్యాండ్ ఫుల్గా అయితే మనకి వర్క్ చాలా బాగా అయితే వస్తుంది. ఇదైతే మెజర్మెంట్స్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఏంటి అంటే మనకి పేపర్ వేస్ అయితే వర్క్ అయితే చేయలేదు. నార్మల్గా థ్రెడ్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే కనపడుతున్నాయి. రివర్స్లో కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే 1 మీటర్కి కొంచెం ఎక్కువైతే ఉంది. మినిమం 20 పాయింట్స్ ఎక్కువైతే ఉంటుంది. అది కూడా లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు అయినప్పటికీ కూడా కొంచెం హార్డ్గా అయితే ఉంది. అంటే వెయిట్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంది. బ్యాక్ సైడ్ పేపర్ లేకపోయినా కానీ కొంచెం వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్. ఇది కూడా మీషోలో కొత్తగా అయితే లాంచ్ అయింది కదా, సో న్యూ డిజైన్ కాబట్టి దీని మెజర్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అనమాట. ఇది చూసినట్టయితే కొంచెం తక్కువ ఉంది అని అయితే అనిపించింది నాకు. కానీ కొలిచాక ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వచ్చేసింది. 6 అయితే పర్లేదు, మనకి అన్ని బ్లౌజెస్ కూడా అదేవిధంగా అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అనమాట. ఇది అయితే ఎగ్జాక్ట్గా 18 అయితే క్రాస్ అయింది. 18.5 అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది చూసుకుంటే ఇది కూడా చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేశారు. 7 అయితే క్రాస్ అయిపోయింది. 7.5 వరకు అయితే వచ్చింది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి బ్లౌజ్ పీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఎవరికైనా మ్యాచింగ్ అయితే 100% ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వర్క్ చూసుకుంటే ఇది కూడా 10 వరకు అయితే ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే ఇది కూడా కరెక్ట్గా 11 వరకు అయితే ఉంది. 11 చాలా లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఎందుకంటే వర్క్ అంతా కూడా మనకి ఒకే లెక్కన అయితే ఉంది కదా, అంటే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది కదా, సో తగ్గించుకున్న బాగానే ఉంటుంది.
హ్యాండ్ ఫుల్ తిరుగుతుందా లేదా అనేది చూస్తున్నాను. ఇది కూడా చాలా ఎక్కువగా 13 వరకు అయితే ప్రొవైడ్ చేశారు. 13 అయితే ఇంక అసలు చూసుకునే అవసరం లేదు. ఎంత లావుగా ఉన్న వాళ్ళకన్నా సరే ఈ వర్క్ హ్యాండ్ ఫుల్ అంతా కూడా చాలా బాగా అయితే వస్తుంది. ఎవరికైనా సరే ఇలాంటి హెవీ వర్క్స్ కావాలి అనిపిస్తే 100% ట్రై చేయండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడండి, 1 మీటర్ కంటే కూడా 20 పాయింట్స్ ఇంచుమించుగా అయితే ఎక్స్ట్రా అయితే ఉంది. ఇక దీని ప్రైస్ చూసుకుంటే 700కి అయితే వస్తుంది. ఇందులో కూడా కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి పిక్ అనేది సైడ్ ని షేర్ చేస్తున్నాను. ఈ శారీ కోసం అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. ఇది అయితే మా ఫ్రెండ్ శారీ అనమాట. కొంచెం లైట్ అండ్ డార్క్ అయితే అయ్యింది, అదర్వైజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. సో ఎవరికైనా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయింది అనిపిస్తే ట్రై చేయండి. ఇక లాస్ట్గా ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఇది చూసుకుంటే డార్క్ పింక్ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను. ఇది కూడా ఫుల్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చింది, కాకపోతే 2 పీసెస్లాగా అయితే డివైడ్ చేశారు. చూడండి వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. స్టోన్స్ కూడా చాలా ఎక్కువగా అయితే స్టిక్ చేశారు. ఇది కూడా పిక్లో కంటే కూడా ఫస్ట్ బ్లౌజ్ లాగానే మనకి రియల్గా వచ్చేసరికి ఇంకా కొంచెం డార్క్ కలర్ అయితే అయ్యింది. వర్క్ చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి 1 పీస్కి వచ్చేసి బ్యాక్ నెక్ అలాగే 1 హ్యాండ్ అయితే ఇచ్చేసారు. హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగుంది. సేమ్ ఇలాంటి బ్లౌజే నేను ఇంతకు ముందు కూడా ఒకసారి మీకు చూపించాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా మీతో షేర్ చేసుకున్నాను. అది పార్ట్ 2లో అయితే మీకు కనపడుతుంది. సైడ్ని షేర్ చేస్తాను చూడండి. ఎవరికైనా స్టిచ్చింగ్ అయ్యాక లుక్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అని ఉంటే ఆ వీడియో అయితే ఒకసారి చూసేయండి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. కానీ నేను అప్పుడు ఆర్డర్ చేసింది ఏంటి అంటే సేమ్ ఇదే కలరు ఇదే వర్క్ అయినప్పటికీ కూడా 1 మీటర్ ఫుల్ అయితే వచ్చేసింది. ఇది కూడా 1 మీటర్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయినప్పటికీ 2 పీస్లాగా డివైడ్ చేశారు కదా. సో చూడడానికి ఏంటంటే కొంచెం తక్కువ ఫ్యాబ్రిక్లో ఉంది అని అయితే అనిపించింది నాకైతే. నేను అప్పుడు ఆర్డర్ చేసిన బ్లౌజ్ ఇదే కలరు ఇదే వర్క్ ఇదే డిజైన్ అయినప్పటికీ కూడా అరౌండ్ 450 పెట్టి అయితే ఆర్డర్ చేశాను. ఇది ప్రైస్ చూసుకుంటే చూడండి 300 అయితే ఉంది, కింద డెలివరీ ఛార్జ్ కూడా ఉంది. ఫైనల్లీ మనకి 370కి అయితే ఈ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇలా 2 పీస్లా ఉన్న బ్లౌజెస్ ఏంటి అంటే కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అలా కాదు, కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉండాలి, కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఆ 450 పెట్టి అయితే తీసుకోండి. అదైతే ఫ్యాబ్రిక్ సింగిల్ పీస్లో అయితే ఉంటుంది కదా, మన సైజ్ వైజ్ అయితే మనం కటింగ్ చేయించుకోవచ్చు అనమాట. ఇది అయితే నా ఓన్ ఒపీనియన్ అనమాట. అంటే నేను చాలా బ్లౌజెస్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, అంటే 1 మీటర్ కూడా ఒకే ఫ్యాబ్రిక్ పైన వచ్చింది ఏంటి అంటే కొంచెం క్లాత్ అయితే మనకి కొంచెం కలుస్తుంది అన్నట్టు అయితే అనిపించింది నాకు. మీకు ఎలా నచ్చితే అలాగైతే ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఆ బ్యాక్ కెమ్ నుంచి కూడా క్లియర్గా లుక్ అయితే చూపిస్తున్నాను. దీని ఫినిషింగ్ కలర్ అంతా కూడా క్లియర్గా తెలుస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మల్టీ కలర్స్లో వచ్చినటువంటి బ్లౌజెస్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. వెళ్లే ముందు ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.